వద్దు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వెలుగు ఆకాశాన్ని తాకిందంటే అది సందేశం మాత్రమే కాదు, ఒక హెచ్చరిక కూడా. నీతో మాట్లాడడానికి ప్రయత్నించాను. ఏం చేశావు నువ్వు? పరిస్థితి ప్రమాదకరంగా ఉంది, దానికి ఆ రిడ్లరే కారణం. నా గురించి నేను చూసుకోగలను. ఇదే కొనసాగితే నువ్వు పతనం కావడానికి ఎంతో సమయం పట్టదు. నాకేం జరిగినా నేను లెక్క చేయను. నీ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. బంగారం, నువ్వు పెద్ద పిస్తావు అంటున్నారు, నిజమా? మనం ప్రత్యేకమైన వాళ్ళమేమీ కాదు. తీసేస్తే నువ్వెవరు? నేను ప్రతీకారాన్ని. బతకలేవు, చావు రాదు, జీవత్సవంలో మిగిలావు. ఇప్పుడు దొరికావు, ఇప్పుడు దొరికావు. మార్చి 2022లో